हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल इमरान तेलुगु ट्यूटर। ना पेरु इमरान। इवाल्टी वीडियो में नेनु ब्लॉगर लो ब्लॉग पोस्ट नी एला क्रिएट चेयालनेदि चूपिस्तानु। सो मीरु चूसिनट्लयिते मन यूट्यूब चैनल लो ब्लॉगर की संबंधी ओक सीरीज अनेदि नेनु रन चेस्तुन्नानु। दींट्लो फ्रीगा ब्लॉग वेबसाइट नी एला क्रिएट चेस्तामो, दींट्लो सेटिंग्स एला चेस्तामने दानि मीद नेनु ऑलरेडी वीडियो ट्यूटोरियल्स अनेदि चेस्तुन्नानु। सो मीरु गनुक आ वीडियोस चूडालनुकुंटे आ प्लेलिस्ट ओक लिंक वीडियो किंद डिस्क्रिप्शन सेक्शन लो नेनु इच्चेसानु, अक्कडि नुंचि चूडोच्चु। इंका वीडियो एंडिंग लो एंड स्क्रीन्स लो कूडा मीकु आ प्लेलिस्ट कनिपिस्तुंदि, चूडोच्चु। अयिते इवाल्टि वीडियो लो मनं ब्लाग लो पोस्ट नि एला क्रियेट चेस्तामनि चूद्दामु। ओक पोस्ट लो एम सेट्टिंग्स उंटायि, ए ऑप्शन्स उंटायि, दानि गुरिंचि कूडा तेलुसुकुंदामु। अयिते ब्लाग पोस्ट कि संबंधिंचि मनं वीडियो इक्कड एंदुकु क्रियेट चेस्तुन्नाम अंटे, अयिते ब्लागर लो मनं थीम नि इंस्टाल चेसाम, आ थीम लो सेट्टिंग्स एला चेंज चेस्तामु, ए सेट्टिंग्स चेंज चेयालंटे दांट्लो ओक ब्लाग पोस्ट क्रियेट चेस्ते कोन्नि सेट्टिंग्स अनेवि मनं चेंज चेयडानिकि ऑप्शन उंटुंदि। काबट्टि इक्कड ब्लाग पोस्ट అనేది ఎలా క్రియేట్ చేస్తామని చూపిస్తున్నాను। సో అయితే బ్లాగ్ పోస్ట్ ని క్రియేట్ చేసే ముందు మీరు ఒకసారి నా వెబ్‌సైట్ ని చూసుకోండి। ఇక్కడ నేను క్రియేట్ చేసింది లిరిక్ సాజ్ అనేసి ఈ విధంగా ఉంది। దీంట్లో ఇంతవరకు అయితే మనము ఎటువంటి బ్లాగ్ పోస్ట్ ని అయితే క్రియేట్ చేయలేదు, ఇప్పుడు చేస్తామో। చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లాగ్ పోస్ట్ అనేది కనిపిస్తుంది। సో బ్లాగ్ పోస్ట్ లేకుండా ఈ విధంగా ఉంది। అయితే ఇక్కడ బ్లాగ్ పోస్ట్ ని క్రియేట్ చేయడానికి మనం ముందుగా ఇక్కడ న్యూ పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటాము। చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి। ముందుగా ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము। ఇక్కడ పెన్సిల్ లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి HTML వ్యూ, కంపోజ్ వ్యూ అనేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో। HTML వ్యూ అంటే కోడింగ్ లాంటివి రాస్తుంటారు కదా బ్యాక్ గ్రౌండ్ లో, HTML పేజ్ మీద, HTML మీద వర్క్ చేసే వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుందన్నమాట ఇక్కడ ఏమేమి రాయాలనేసి। ఈ HTML వ్యూ మామూలుగా అయితే మనము మనకి HTML గురించి అంతగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి కంపోజ్ వ్యూ అయితే పెట్టుకొని, కంపోజ్ వ్యూ లోనే ఉంటుంది, కంపోజ్ వ్యూ పెట్టుకొని ఇక్కడ మనం ఏమైనా రాయాలంటే రాయొచ్చు। ఇక్కడ టైటిల్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ మీ బ్లాగ్ పోస్ట్ కి ఏ టైటిల్ రాయాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు। దాని తర్వాత ఇక్కడ, సో ఇక్కడ అండు రీడు అనే ఆప్షన్స్ ఉన్నాయి। అండు రీడు అంటే ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు సపోజ్ ఏమైనా తప్పుగా మీరు టైప్ చేశారు, తప్పులు ఏమైనా చేశారు పోస్ట్లో, అలాంటప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మీరు అండు నొక్కినారంటే ఇది వెళ్ళిపోతుంది, చూడండి ఇక్కడ వెళ్ళిపోయిందా। ఇంకా రీడు లేదు, మిస్టేక్లీ ఏమైనా డిలీట్ చేశారంటే రీడు నొక్కితే అది తిరిగి వచ్చేస్తుంది అన్నమాట। ఈ విధంగా వర్క్ చేస్తుంది అండు రీడు అయితే। ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి ఫాంట్ టైప్ అన్నమాట, ఫాంట్ టైప్ అంటే ఇప్పుడు నేను ఇమ్రాన్ అని రాశాను, ఇంకా ఈ ఫాంట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫాంట్స్ అనేవి ఉంటాయన్నమాట, మీరు ఏ రకమైన ఫాంట్ కావాలంటే ఆ రకమైన ఫాంట్ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। సో డిజైన్ చూడండి, పేరుది ఇలా ఉంది కదా, దీన్ని మనము మార్చుకోవచ్చు అన్నమాట, ఈ విధంగా మారిపోతుంది। ఇంకా టెక్స్ట్, దాని తర్వాత అంటే ఫాంట్ సైజ్ అన్నమాట, ఇది ఫాంట్ సైజ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుందామా, మీకు పెద్దది కావాలంటే లార్జ్, కావాలంటే లార్జ్, లార్జెస్ట్ కావాలంటే లార్జెస్ట్, మీరు మీ పోస్ట్ని బట్టి ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు। ఇంకా ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్ అంటే దీంట్లో ఏం లేదండి, ఇది హెడ్డింగ్గా మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టైటిల్ రాసేస్తాము, దాని తర్వాత పోస్ట్ రాసేటప్పుడు మధ్య మధ్యలో సబ్ హెడ్డింగ్స్ పెడుతూ ఉంటాము, ఓకేనా, అలాంటి వాటికి మనము ఇక్కడ పారాగ్రాఫ్ మీద నొక్కి మేజర్ హెడ్డింగ్ అని ఇస్తే ఇది మేజర్ హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది, హెడ్డింగ్ అని ఇస్తే హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది, సో సబ్ హెడ్డింగ్ అంటే సబ్ హెడ్డింగ్ మాదిరిగా ఇది అయిపోతుంది అన్నమాట। ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇంకా దాని తర్వాత బీ ఉంది, బోల్డ్, బోల్డ్ అంటే లావుగా కనిపించే విధంగా ఇచ్చి నేను సెలెక్ట్ చేసుకుంటానా, బోల్డ్ నొక్కితే లావ్ అయిపోతున్నాను అనమాట। ఇంకా ఇటాలిక్ అంటే మీకు తెలిసిందే, ఫాంట్స్ కొంచెం స్టైలిష్గా ఈ విధంగా పక్కకు జరిగినట్టు కనిపిస్తుంది। దాని తర్వాత అండర్లైన్ ఉంది, ఈ ఆప్షన్స్ మీ నుంచి అందరికీ తెలిసే ఉంటుంది। ఇంకా దాని తర్వాత స్ట్రైకర్ అన్నమాట, ఈ చూడండి దీని మీద గిర్రలా పడిపోయింది స్ట్రైకరు। ఇంకా దాని తర్వాత టెక్స్ట్ కలర్, ఈ టెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో ఉంది కదా, దీని కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సెలెక్ట్ చేసుకొని। దాని తర్వాత టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, సో టెక్స్ట్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు, ఈ విధంగా చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కలర్ వచ్చేసింది కదా। సో ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము బ్లాగ్ పోస్ట్ రాసాము, మధ్య మధ్యలో ఏమైనా పదాలు ఉంటాయన్నమాట, వాటిని హైలైట్ చేసి చూపించడానికి ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం యూజువల్లీ యూజ్ చేస్తూ ఉంటాము। ఇంకా దీని తర్వాత ఇన్సర్ట్ లింక్, ఇప్పుడు ఇన్సర్ట్ లింక్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు వెబ్సైట్స్లో చూసుంటారు పెద్ద పారాగ్రాఫ్ రాసుంటారు, దాంట్లో కొన్ని వచ్చేసి లింక్డ్ వర్డ్స్ ఉంటాయన్నమాట, ఆ వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి వేరే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది, సో అలాగా ఇక్కడ కూడా చేయొచ్చు। ఇక్కడ చూడండి ఈ వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు ఇక్కడ చాలా వర్డ్స్ నేను టైప్ చేశాను అనుకోండి, ఓకేనా, ఇక్కడ ఈ వర్డ్ని నేను సెలెక్ట్ చేసుకొని దీని మీద లింక్ నేను ఇవ్వచ్చు అన్నమాట। ఇప్పుడు నేను ఇక్కడ చేసి ఈ విధంగా ఇచ్చేస్తాను, ఒక లింక్ ఇచ్చేస్తాను, దీనికి అనేసి ఓపెన్, చూడండి ఇక్కడ రెండు చెక్ బాక్సులు ఉన్నాయి కదా, ఓపెన్ దిస్ లింక్ ఇన్ ఏ న్యూ విండో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, చేసుకోకపోయినా పర్లేదు, చేసుకో అప్లై మీద క్లిక్ చేసామంటే ఇప్పుడు ఇది బ్లూ కలర్లో హైలైట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ లింక్ ఉందనేసి ఇది చూపిస్తుంది అన్నమాట, ఓకేనా। ఇప్పుడు ఈ పోస్ట్ని నేను పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైనా వచ్చి ఇమ్రాన్ అనే దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి
కొత్త వెబ్‌సైట్ ఒకటి ఓపెన్ అయిపోతున్నాను అన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఈ వర్డ్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు రాసిన పోస్ట్ కి సంబంధించి ఏమైనా ఇమేజ్ పోస్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అంటే మీ కంప్యూటర్ లో ఫోటోస్ ఉంటాయి కదా, లేదా మొబైల్స్ లో ఉంటుంది, మొబైల్స్ లో నుంచి కొంతమంది బ్లాగ్స్ రాస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఆ ఇమేజెస్ ఉన్నాయో అక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదే అనుకుందాము, దీన్నే నేను ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు. దాని తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేయాలంటే మీరు రాసే బ్లాగ్లో వీడియోని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అనే ఆప్షన్ ఉంది, లేదా యూట్యూబ్లో నుంచి ఏమైనా వీడియోని తీసి ఇక్కడ పెట్టచ్చు అన్నమాట. మీకు కాపీరైట్ క్లెయిమ్స్ అలాంటివి ఏం రావు, ఎందుకంటే డైరెక్ట్గా యూట్యూబ్ లింకే ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి మనకి కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏముండవు అన్నమాట. దాని తర్వాత మీరు ఎమోజీస్ ఏమైనా పెట్టాలంటే ఇక్కడ ఎమోజీస్ కూడా ఉన్నాయి, వీటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత అలైన్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, లెఫ్ట్ అలైన్ ఇక్కడ ఏమైనా రాశారు మీరు, ఇది వచ్చేసి సైడ్కి ఉంది కదా, దీన్ని మనము సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్ చేశారంటే సెంటర్లోకి వచ్చేస్తుంది, రైట్ అలైన్ చేస్తే రైట్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇది ఇంక్రీజ్ ఇన్సిడెంట్ అన్నమాట. మీరు అలైన్మెంట్ చేసిన తర్వాత పక్కకు జరపడము ఇలాంటివి చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో చూడండి, ఇది ముందుకి వెనక్కి జరుగుతుంది కదా, సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ కొటేషన్స్ ఇవి బుల్లెటెడ్ లిస్ట్, ఇవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేయాలి, బుల్లెట్లో చూపించాలి అనుకుంటే వన్ బై వన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నంబర్ లిస్ట్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ రైట్ లెఫ్ట్ లేఅవుట్ ఇవి ఉన్నాయి, ఇవంతా మనకు అవసరం ఉండదు అంతగా కాబట్టి దీని గురించి అవసరం లేదు, ఎందుకంటే వీడియో పెద్దదైపోతుంది ఇంకా మనకి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, బ్లాగ్ పోస్ట్ ఎలా రాయాలనేసి. సో మన బ్లాగ్ వచ్చేసి లిరిక్స్కి సంబంధించి కాబట్టి మనం లిరిక్స్కి సంబంధించి పోస్ట్ని క్రియేట్ చేద్దాము. ఇక్కడ చూడండి, టైటిల్ అనేది ఇవ్వాలి, నేను ఒక లిరిక్ని ఎత్తి ఆల్రెడీ పెట్టున్నాను, వాల్తేర్ వీడియ సినిమాలోది బాస్ పార్టీ అనే సాంగ్ ఉంది కదా దాని ఇది. ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ ఇచ్చేస్తాను, వాల్తేర్ వీరయ్య బాస్ పార్టీ సాంగ్ లిరిక్స్ అనేసి నేను ఇక్కడ ఇచ్చేస్తాను. బాస్ పార్టీ సాంగ్ లిరిక్స్ అనేసి నేను ఇక్కడ రాసేసాను. ఇంకా ఇక్కడ మనం వచ్చేసి ఇమేజ్ ఏమైనా ఇవ్వాలన్నమాట ఆ వాల్తేర్ వీడియోకి సంబంధించి, లేదంటే మీరు వీడియోని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. లేదంటే నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఇక్కడ వాల్తేర్ వీరయ్య యొక్క యూట్యూబ్ లింక్ ఉంది కదా దాన్నే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. బాస్ పార్టీ అనేసి మనం సెర్చ్ చేద్దాము, వచ్చేసింది సెలెక్ట్ చేసుకుంటాను. సో దీన్ని కాస్త మనం పెద్ద చేసేద్దాము, ఇది మరీ పెద్దదైపోయింది. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా దీని కింద వచ్చేసి లిరిక్స్ అన్నమాట, మనకి ఇక్కడ లిరిక్స్ అనేసి మనం ఇక్కడ ఇచ్చేద్దాము. ఇంకా ఇక్కడ నేను కాపీ చేసి పెట్టుకొని ఉన్నాను కదా, వీటిని కాపీ చేసుకుంటాను, మళ్ళీ ఇక్కడ నుంచి పేస్ట్ చేసేస్తాను. ఓకే, పేస్ట్ అయిపోయింది. సో చూడండి, ఇప్పుడు ఇదైతే మొత్తం అయిపోయింది. ఇంకా ఈ లిరిక్స్ ఉంది కదా నేను రాశాను, దీని కింద అండర్లైన్ ఇచ్చేస్తాను. ఇంకా దీని ఫాంట్ సైజు కూడా నేను ఇక్కడ నుంచి పెంచేస్తాను, లార్జ్ చేసేస్తాను. ఓకే, ఇంకా దీన్ని కలర్ కూడా చేంజ్ చేసేద్దాం, మనము రెడ్ కలర్లో పెట్టేద్దాము. ఓకే, ఇప్పుడైతే బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి, సైడ్లో వచ్చేసి లేబుల్స్ అని ఉంది. లేబుల్స్ అంటే ఏం లేదండి, మనము ఇప్పుడు తెలుగు, ఇది తెలుగు సాంగ్ కదా, ఇప్పుడు నా బ్లాగ్ వచ్చేసి సాంగ్ లిరిక్స్కి సంబంధించింది కాబట్టి నేను తెలుగు సాంగ్స్ ఒకటే కాకుండా హిందీ ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వేస్తుంటాను, కాబట్టి దానికి సంబంధించి మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇది తెలుగు సాంగ్స్ కాబట్టి నేను ఏం చేస్తానంటే తెలుగు సాంగ్స్ లిరిక్స్ అనేసి రాసేస్తాను, ఎందుకంటే దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ నెక్స్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ముందుగానే లేబుల్స్ని క్రియేట్ చేస్తాము. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏమిటంటే మనం ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే తెలుగు సాంగ్స్కి సంబంధించి లిరిక్స్ ఇక్కడ వేసామంటే అప్పుడు ఇక్కడ ఈ లేబుల్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా కనిపిస్తాయి. మీరు లేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రాస్తున్న ఏదైనా సరే ఆ లిరిక్స్ తెలుగు సాంగ్ లిరిక్స్ అయితే ఈ తెలుగు సాంగ్ లిరిక్స్లోకి వాటిని పంపించేయచ్చు అన్నమాట, వీటిలోనే కనిపిస్తుంది. మళ్ళీ అది హిందీ సాంగ్ లిరిక్స్లో మీకు కనిపించదు అన్నమాట. ఈ విధంగా అందుకనేసి మనం లేబుల్స్ని క్రియేట్ చేస్తాము. దాని తర్వాత పబ్లిష్డ్ అనేసి ఇక్కడ డేట్ ఉంటుంది, తర్వాత పర్మలింక్ అనేసి ఉంటుంది. దీన్ని మీరు ఆటోమేటిక్ పర్మలింక్ అనేసి పెట్టేసేయండి. ఇంకా లొకేషన్ అదంతా వదిలేసేయండి. సెర్చ్ డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సెర్చ్ డిస్క్రిప్షన్లో మీరు ఇప్పుడు చూడండి, సెర్చ్ డిస్క్రిప్షన్ ఎందుకంటే మనము ఇక్కడ వచ్చేసి ఈ మన బ్లాగ్ పోస్ట్కి సంబంధించి కొన్ని ట్యాగ్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఎవరైనా సెర్చ్ చేస్తే మన పోస్ట్ అనేది వాళ్ళకి కనిపించేలాగా ర్యాంకింగ్ కోసము ఇది సెర్చ్ డిస్క్రిప్షన్ రాస్తామన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే మనము బాస్ పార్టీ, సో ఇలాగే కదా సాంగ్ కోసం ఎవరైనా సెర్చ్ చేస్తారు, సో అందుకనేసి
వాల్టర్ వీరయ్య. సో వాల్టర్ వీరయ్య మనం స్పెల్లింగ్ అయితే తప్పు చేసాము, వాల్టర్ అయిపోయింది. వాల్టర్ వీరయ్య బాస్ పార్టీ సాంగ్ లిరిక్స్, తెలుగు సాంగ్ లిరిక్స్. సో ఈ విధంగా రాసేస్తామన్నమాట. జస్ట్ 150 వర్డ్స్ వరకు మనం రాయొచ్చు, కానీ నేను కొన్నే రాస్తున్నాను. మీరు తర్వాత మీ బ్లాగ్ని బట్టి మీరు రాసుకోవచ్చు అన్నమాట. ఇదైతే అయిపోయింది. కస్టమ్ రోబోట్ ట్యాగ్స్ ఉంది, ఇదంతా ఏం చేయకండి. ఇంకా దీని తర్వాత ప్రివ్యూ చూడవచ్చు అన్నమాట. ఇదైతే మనం మొత్తం రాసేసాము, లిరిక్స్ కూడా మిడిల్లో ఉన్నాయి, బాగుంది చూసేయడానికి. ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ప్రివ్యూ చూస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో మన పోస్ట్ని వేసిన తర్వాత ప్రివ్యూ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో పైన అయితే యూట్యూబ్ వీడియో కనిపిస్తుంది, దాని కింద లిరిక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది చూసేయడానికి. ఇంకా దీన్ని మనం ఏం చేస్తామంటే, ఓకే బాగుంది మొత్తం అని మీకు అనిపించింది అనుకుంటే అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే పబ్లిష్ మీద క్లిక్ చేసేస్తాం అన్నమాట. జస్ట్ అంతే. పబ్లిష్ మీద క్లిక్ చేసామంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేద్దాము. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మన బ్లాగ్ పోస్ట్ అయితే ఇక్కడ పబ్లిష్ అయిపోయింది అన్నమాట. సో చూడండి, పోస్ట్ అయితే పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ ఏమీ లేకుండా మన వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. నేను దీన్ని రీఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి, వాల్టర్ వీరయ్య బాస్ పార్టీ సాంగ్ లిరిక్స్ అని కనిపిస్తుంది కదా. దీని మీద ఎవరైనా వచ్చి క్లిక్ చేశారంటే, సో వాళ్ళకి ఇక్కడ యూట్యూబ్ వీడియో కనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ లిరిక్స్ కూడా వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా. సో ఈ విధంగా మనము మన బ్లాగర్లో బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే నేను మీకు థీమ్ని ఏ విధంగా సెట్టింగ్స్ చేయాలి, సెట్టింగ్స్ మార్చాలని చెప్పాను. ఇంకా దాంట్లో చాలా చెప్పాల్సి ఉంది కాబట్టి నేను దానికి సంబంధించే బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆ వీడియోని సగం వరకే నిలిపేశాను. ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా ఆ వీడియోని మనం కంటిన్యూ చేద్దాము. చేసి ఇంకా వేరే వేరే సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా మాడిఫై చేయాలని చూపిస్తాను. సో ఇవాళ వీడియోలో అయితే బ్లాగ్ పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నాను. సో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.